హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిశివ థాట్స్. ఈరోజు చికెన్ రెసిపీ మనం ఎలా చేయాలో చూద్దాం. బ్యాచులర్ స్టైల్లో చికెన్ రెసిపీ మా రూమ్లోనే చేస్తున్నాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాము, టమోటా, తర్వాత కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ కడిగి పెట్టుకున్న చికెన్. ఇది రాయలసీమ స్టైల్. ఒకసారి స్టైల్లో ఒకసారి చికెన్ చూద్దాము. ఇదే మాకు వచ్చిన విధంగా చేస్తాం, నచ్చితే చూడండి బాగా. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అవుతుంది, ఆయిల్ వేసాను. ఆయిల్ వచ్చేసి ఒక 5 టీ స్పూన్స్, 6 టీ స్పూన్స్ అలా, అంటే ఇంకా ఎక్కువ వేసాను. చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ, కొద్ది మేము ఆయిల్ ఎక్కువ తింటాం. అది బాగా హీట్ అయిన తర్వాత కొన్ని కరివేపాకు, తర్వాత అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. బాగా రెడ్ కలర్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ వేరే ఐటెం వేసుకోవాలి. మేము రూమ్లో ఉంటాము, జస్ట్ ఫర్ సింపుల్గా అండ్ ఈజీగా టేస్ట్ అయిన చికెన్ కర్రీ చూపెడతాను. మా ఫ్రెండ్స్ అందరం చేసుకుంటున్నాము. ఇది బాగా రెడ్ అయినంత వరకు మనం వేగనివ్వాలి. నెక్స్ట్ చూద్దాం. ఇవి బాగా రెడ్ కలర్లో అయిన తర్వాత దీంట్లో టమాటా వేస్తాము. ఒక 4 టమాటాలు, కేజీ చికెన్కి ఇప్పుడు చేస్తున్నాము. 4 టమాటాలు వేసి మళ్ళీ కొద్దిసేపు ఒక 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత మళ్ళీ వేరేటి వేసుకోవాలి. టమాటా వేసి దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది అని చెప్పారు పెద్దళ్ళు. ఇంట్లో కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకొని తర్వాత మూత పెట్టుకోవాలి. ఇంకా టమోటా కొద్దిగా బాగా మెత్తబడిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ ఇవన్నీ ప్యాకెటే వాడుతున్నాం మేము, రూమ్లో ఉన్నాం కాబట్టి మొత్తం. అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇంకా నాకు ఇది రూమ్లో చేసి కొద్దిగా ఇంటి దగ్గర అమ్మ చేస్తుంటే చూసి వచ్చింది అంతే. తర్వాత దీంట్లో చికెన్ వేస్తున్నాము. వేసి ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి దీన్ని. కలుపుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. నీట్గా కలుపుకొని తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉండనియాలి అట్లే అట్లే. ఇది ఓన్లీ నా స్టైల్, నేను చేసే స్టైల్ ఇది, రాయలసీమ మాది. ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని అట్లే 5 మినిట్స్ ఉండాలి. మూత పెట్టి మిడిల్ ఫ్లేమ్లో పెట్టాలి మంటను, అట్లే 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు తర్వాత ఈ విధంగా వాటర్ బయటకు వస్తుంది. ఇక్కడ ఇలా చేయడం వల్ల స్మెల్ కూడా రాదు, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత దీన్ని కలుపుకున్న తర్వాత పసుపు, మనం ఇందాక ఉప్పు వేసుకున్నాము దాన్ని చూసుకొని మళ్ళీ కొద్దిగా కాస్త సరిపోయేంత ఉప్పు, తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి సగం హాఫ్,
తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పెట్టుకున్నాం, అది వేసుకోవాలి. తర్వాత గరం మసాలా, వేసుకొని కలుపుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత ధనియాల పొడి లైట్గా, తర్వాత కారం మనకు తగినంత వేసుకోవాలి. మేమైతే కాస్త ఎక్కువనే వేస్తాం బాగా. ఒక ఫోర్ స్పూన్స్ అలా కారం వేసి కలుపుకొని కొద్దిగా 1 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో కానీ మిడిల్ ఫ్లేమ్లో పెట్టి మూత మూసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా ఉంచాలి, బాగా ఉడికియాలి. మొత్తం కలిపి 1 గ్లాస్ వాటర్ వేసి 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. ఉడికేసరికి అంతా అయిపోతుంది వాటర్ అంతా. ఇది ఈ విధంగా వచ్చింది కలర్. వాటర్ వేసిన తర్వాత కలిపి మళ్ళీ మిడిల్ ఫ్లేమ్ అయితే తొందరగా ఉడుతుంది, మిడిల్ ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా. ఆ తర్వాత రెడీ అయిపోయినట్టండి. ఉడికింది, ఉడుకుతూ ఉంది. దీనిలో లైట్గా చికెన్ మసాలా వేస్తా. 10 to 15 మినిట్స్ పెట్టాను బాగా ఉడకాలని. తర్వాత దీన్ని కలిపేద్దాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఇంకా దింపుకోవడమే. మన టేస్టీ చికెన్ రెడీ అయిపోయింటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉందో. మ్యాక్సిమం ఉడికింది. ఇంకా దీని మీద కొద్దిగా కొత్తిమీర పుదీనాతో పైన ఇట్లా మనం వేసుకుంటే లైట్గా ఇంకా అయిపోయినట్టే మన చికెన్. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం తినడమే ఇంకా నెక్స్ట్. చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది టేస్టీ చికెన్ కర్రీ బై హరిశివ థాట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.